ఈ ఎమ్మెల్యే జోగురామన్నతో పాటుగా పాయల్ శంకర్ అనేటువంటి మీద కూడా ఎందుకు భావ వ్యతిరేకత ఉన్నది ప్రజలలో అంటే, పాయల్ శంకర్ కూడా ప్రతి ఒక్క దుకాణదారు దగ్గరికి పోయి, మారుడోల దగ్గరికి పోయి, కోమటోల దగ్గరికి పోయి 10 లక్షలు పంపియు, 20 లక్షలు పంపియు, 30 లక్షలు పంపియు, అక్కడ పైసలు వసూలు చేస్తుంటే పాయల్ శంకర్ సగం కథమైన దాన్ని మొత్తం పైసలు ఎక్కడంటే అక్కడే వసూలు చేస్తుండే. పాయల్ శంకర్ జీప్ క్లీనర్ ఉండే, జీప్ క్లీనర్ కు మరి అన్ని 100 కోట్ల ప్రాపర్టీ ఎట్లా వచ్చింది? ఇల్లు చూసినా ఎంత పెద్ద? అసలు పాయల్ శంకర్ కు మాంగనీస్ గనులు ఎట్లా వచ్చినాయి తెలుసా? అసలు మాంగనీస్ గనులు ఎస్ఎస్ రావు అనేటువంటి చేతిలో ఉండే, వాడిని ఒక రూమ్ లో జరగొట్టి కొట్టి అంతనే మాంగనీస్ గనులు అని ఇది పేరు మీద రాస్తున్నాడు. అంత దొంగ, అంత లంగాని ప్రజలందరూ అంటారు మాంగనీస్ దొంగ. కాదు ఉన్నాడు సాక్ష్యం ఉన్నాడు అంటే మాంగనీస్ దొంగ ప్లాట్ కు కట్ చేస్తారు. పాయల్ శంకర్ ఏడ కాలేజాలు దొరికితే ఆడ కాలేజాలు పడుతుంది. అది ఏడు స్కూల్? 100 కోట్ల రూపాయల విలువైనటువంటి స్కూల్ లా పాయల్ శంకర్ కబ్జా పెట్టాడు. సత్యసాయి ట్రస్ట్, ప్రకాష్ డాక్టర్ నడుతాడు సత్యసాయి ట్రస్ట్, 100 కోట్ల విలువైన భూములల్లో పాయల్ శంకర్ అంటే కబ్జా పెట్టాడు. దాంట్లో జోగురామన్నకు 50 కొత్తలంట, పాయల్ శంకర్ కు 50 కొత్తలంట. 100 కోట్ల విలువైన ప్రాపర్టీ సత్యసాయి ట్రస్ట్, ప్రకాష్ డాక్టర్ ఆపిడు. ప్రకాష్ డాక్టర్ తెలుసు కదా, ఆ సత్యసాయి డాక్టర్ ఆపిడంట. ఇది నేనంటున్న మాటలు కాదు, అదిలాగే ప్రజలంటున్నటువంటి మాటలు. దాని కబ్జా పెట్టిండ, ఇడుస్తలేడు దాన్ని 50 కోట్లు. ఇట్లాంటి చదువుకొని 10 తరగతి 10వ తరగతి కూడా పాస్ ఫెయిల్ అయినటువంటి వీళ్ళు, వీళ్ళు ఆదిలాబాద్ పేరు చెప్తారా, వీళ్ళు ఇల్లు కట్టిస్తారా?